ఆధ్యాత్మిక స్త్రీలు అనే శీర్షికలో భాగంగా ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి స్త్రీ బత్సభ బత్సబను గురించి పరిశుద్ధ గ్రంథంలో సమయంలో రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం చూద్దాం ఆమె బహు సౌందర్యవతే ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నటికై ఒక దూతను పంపాను అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు కుమార్తెయుత్తియుడగు ఊరియాకు భార్యనునైన బత్సవా అని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనెంపాను ఆమె అతని యొక్కకు రాగా అతడు ఆమెతో సైనించాను కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను వసంతకాలమున యుద్ధానికి వెళ్ళేటువంటి సమయము అందరూ యుద్ధంలో ఉన్నారు దావీదు భక్తుడు అతడు ఇంటిలో రాజనగర్లో ఉండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దావీదు బత్సబ విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా తప్పిపోలేదు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా దావీదు ఇక్కడ యుద్ధానికి వెళ్ళవలసినటువంటి వాడు దావీదు జీవితపు అనుభవం ఎలా ఉంది అని అంటే అతడు బాల్యం నుండి దేవునియందు విశ్వాసముతో భయభక్తులతో పెరిగినటువంటి వాడు దేవుని ఆరాధించేటువంటి వాడు దేవుని స్థుతించే అనుభవాలు కలిగినటువంటి వాడు ఎంతో ఉన్నతంగా నమ్మకంగా యథార్థంగా జీవించినటువంటి వాడు కనుక అతని జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు అతను యుద్ధంలో ఉండవలసినటువంటి వాడు మిద్ది మీద సాయంకాలమున తిరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు మనకిచ్చినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని మనం చేయకుండా సోమరిగా ఉంటే సాతాను మనలను పట్టుకుంటాడు అనేటువంటి దానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది ఇక్కడ మనం గమనించినట్లయితే దావిదు అనుభవం ఎలాంటిది అని అంటే కీర్తనల గ్రంథము యాభై ఐదు పదిహేడులో మనం చూస్తే సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందను ఆయన నా ప్రార్థన ఆలక్కించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను మొర్ర పెట్టుకు ధ్యానించుచు మొర్ర పెట్టుకుందను ఆయన నా మొర ఆలక్కించును అంటున్నాడు సాయంకాలమున ఉదయమున దేవుని ఆరాధించే అనుభవాలు దేవుణ్ణి ధ్యానించే అనుభవాలు దేవుణ్ణి ప్రార్థించే అనుభవాలు సాయంకాలము ఉదయము మధ్యాహ్నము దేవుని ధ్యానిస్తూ ప్రార్థించే అనుభవం కలిగినటువంటి వాడు దావిదు భక్తుడు సాయంకాలమున ప్రొద్దుగురుకిన వేళ ఆయన మిద్ది మీద రాజనగర్లో తిరుగుచున్నప్పుడు ఆమె స్నానము చేస్తూ ఉన్న దృశ్యాన్ని చూచాడు ఆమెని రాజనగర్కి పిలిపించాడు చూడండి ఇది దేవుని దృష్టికి దుష్కార్యముగా ఎంచబడింది దేవుడు దాన్ని చూచి ఆయన వరవలేకపోయాడు నా కుమారుడు ఏంటి ఇట్లాంటి పని చేస్తున్నాడని చాలా కలత చెందాడు చాలా బాధ వ్యదనొందాడు ఇక్కడ మనం చూస్తే ఇది దుష్కార్యముగా ఇంచాడు దేవుడు ఈ వ్యక్తి యుద్ధంలో ఉండాలి లేదా దేవుని సన్నిధిలో ఉండాలి ఈ రెండు అనుభవాలు కలిగినటువంటి దావిదు భక్తుడు అతడు ధ్యానించకుండా ప్రార్థించకుండా ఉండుటను బట్టి శోధనలో పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నీవు దేవుని పని నీకు అప్పగించబడినటువంటి పని చేయకుండా సోమరిగా ఉంటే అపవాది నిన్ను పట్టుకుంటాడు నీకు ఏ పని అయితే అప్పగించబడిందో ఆ పనిని నమ్మకంగా యథార్థంగా నువ్వు చేయాలి చూడండి మనము చేయకపోవటను బట్టి అతడు సాయంకాలాన్ని ధ్యానించే అనుభవం కలిగినటువంటి వాడు ధ్యానించకపోవటను బట్టి ప్రార్థించకపోవటను బట్టి శోధనలో పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం మనము కూడా ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించకపోవటను బట్టి ధ్యానించవలసిన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవటను బట్టి దేవుని లేఖనాల్లో చెప్పబడినట్లుగా దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక ఒకవేళ కూర్చుంటున్నావా నాలుగు జోక్లు వేస్తున్నారు కదా అని నువ్వు అక్కడ కూర్చుంటే అపహాసకుల చోటులో నువ్వు కూడా కూర్చుండి చేరిపోయావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ మనం నిలవడానికి వీల్లేదు కూర్చోడానికి వీలు లేదు మనం ఉండడానికి వీల్లేదు దేవుని వాక్యం సెలవిస్తుంటే ఏముంది టైంపాస్ అనుకుని అలాంటి ప్రదేశాలకు వెళితే నీ ఆధ్యాత్మిక జీవితం పతనమవుతుంది అపవాదికి నీ జీవితాన్ని ఇస్తున్నావు అపవాది హస్తాల్లోనికి నీ ఆత్మీయ జీవితం వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ భక్తుడు ధ్యానించవలసిన సమయంలో అతడు ఒంటరిగా మేడ మీద ఇటు అటు తిరుగుతున్నటువంటి ఆ తరుణములో శోధనకు గురయ్యాడు ఒక స్నానము చేస్తున్నటువంటి బత్సబ అనేటువంటి ఆమె కనబడింది ఆమెను చూచి ఆమెతో పాపం చేసినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చూస్తున్నప్పుడు బత్సభ తప్పు మనకి కనబడదు దావీదు తప్పు చేసినట్లుగానే మనకు కనబడింది ఎందుకనంటే అలనాడు రాజులు ఏది చెబితే అది స్త్రీలు చేయవలసిందే తప్ప రాజాజ్ఞకు మారు మాట్లాడడానికి వీల్లేదు అందుకనే ఆమె ఆ రీతిగా తలవంచవలసి వచ్చింది అయ్యా ఈ బత్సభ ఎవరు అని మనం గమనిస్తే అక్కడ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం తండ్రి పేరు ఎలియామో ఇతను దావీదు సైన్యములో ఒక ఉన్నతమైన స్థానం కలిగినటువంటి వాడు అలాగే తన భర్త హిత్తడైన ఊరియా అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ఊరియా అనేటువంటి ఈయన కూడా దావీదు సైన్యములో ముఖ్యులలో ఒకడు ముప్పై ఏడు మంది దావీదు సైన్యములో ముఖ్యులుగా ఉన్నారు ముప్పై ఏడు మందిలో కూడా వీరిరువురు కూడా ఉండటం గమనార్హకం అది గమనించదగినటువంటి విషయం వీరు అంత ప్రాముఖ్యత కలిగినటువంటి వారు బెత్సబ యొక్క తాత ఎలియాము తండ్రి మనం చూస్తే అహితోపెలు అనేటువంటి ఆయన అతను కూడా రాజు అయినటువంటి దావీదు సామ్రాజ్యంలో అతడు ముఖ్యమైనటువంటి సలహాదారుడిగా ఉన్నాడు వీరందరూ కూడా ఇతని తండ్రి కుటుంబము తన భర్త అందరూ కూడా రాజు యొక్క సముఖంలో సేవలో ఉన్నారు అయితే ఇక్కడ ఇతడు ఆమెతో పాపము చేసినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ఆమె సౌందర్యవతి అనేటువంటి మాట మూడవచనంలో మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథం ఎనడు కూడా బాహ్య సౌందర్యాన్ని గురించి మాట్లాడదు అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సౌందర్యాన్ని తన భర్తకు కనపరుచుకునేలా ఉండాలి కానీ ఆమె సౌందర్యాన్ని చూచి ఇతడు మోహించి అతడు ఆమెతో సైనించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నీ సౌందర్యము నువ్వు దే ఏం చేయాలి దాచుకోవాలి దేవుని లేఖనాల్లో మనం గమనిస్తే పేతృ భక్తుడు మాట్లాడుతూ మొదటి పేతురు మూడో అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో జడలు కొనటి ఎందు వాటి ఎందు కాక పరిశుద్ధులకు తగినట్లుగా మీ అలంకరణ ఉండాలి సాధువైనట్టి మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారాన్ని మీరు ధరించుకోవాలి అని చెప్పాడు తిమ్మతిక్కి పౌలు రాస్తూ కూడా నగలు పెట్టుకునటం వెలగల వస్త్రాలు ధరించటం ఇవి కాదు బాహ్యమైనటువంటి అలంకారాలు కాదు మీకు సత్క్రియలు అనేటువంటి అలంకారాన్ని మీరు కలిగి ఉండాలి అని చెప్పాడు స్త్రీలు అణుకువ స్వస్థబుద్ధి సత్క్రియలు అనేటువంటిది కలిగి ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది ఈమె సౌందర్యంగా ఉండడాన్ని బట్టి ఆమె జీవితం నష్టపోయింది దేవుని వాక్యం సలవిస్తూ ఉంది సామితలి గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మనం చూస్తే వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిది అన్నాడు వివేకముగా లేకపోతే ఎంత సౌందర్యం ఉన్నా ఉపయోగం లేదు ఏమి జీవితంలో కూడా వివేకము లేకుండా తన యొక్క సౌందర్యాన్ని కనబడేలాగా తను స్నానం చేస్తున్నప్పుడు అందరికీ కనబడేలాగా వెళ్లకుండా ఉండుంటే ఆమె జీవితం బాగుండేది అనేటిది మన జ్ఞాపకం చేసుకోవాలి ఆమె అన్నీ చూసుకోవాలి ఒంటరిగా ఉంది తన యొక్క జీవితం ఎలా ఉంటుంది దేవుని లేఖనం ఏం సెలవిస్తుందనంటే నీకు బుద్ధి కావాలనంటే నన్ను అడుగను అన్నాడు దేవుడు జ్ఞానము కలిగి ఉండాలి ఆహ్య సౌందర్యాన్ని గురించి మాట్లాడట్లేదు అంతరంగిక సౌందర్యం గురించి మాట్లాడుతుంది కనుక నీవు ఈనాడు లోకాన్ని అనుసరిస్తూ లోక పోకడలను అనుసరిస్తూ లోకంలో ఎలా తయారవుతున్నారో అలా తయారవడానికి దేవుని బిడ్డలైనటువంటి వారు కూడా ప్రోత్సహించబడతా ఉన్నారు అలా ప్రోత్సహించబడటానికి వీలు లేదు అని దేవుని వాక్యం తేటగా చెబుతూ ఉంది ఎందుకనంటే పోకడ వేరు దేవుని బిడ్డల యొక్క పోకడ వేరు దేవుని బిడలో ఒక పరిశుద్ధ అలంకారాలు ధరించి దేవునికి నమస్కారము చేయడి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ అలంకారాలు ఎక్కడ దొరుకుతాయి ఏ షాపులో దొరుకుతాయి అనేటువంటి ఆలోచన మనకు కలగవచ్చు నీతిగా యథార్థంగా జీవించటం దేవుడు మనకు శరీరాన్ని కప్పుకోవడానికి నిండుగా వస్త్రాలను ధరించమన్నాడు అంతేనే కానీ ఫ్యాషన్ అని చెప్పి వాటిని శరీర అవయవాలు కనబడేలాగా జీవించడం సరైనది కాదు అని లేఖనం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది వాక్యం మనకి నేర్పుతున్నటువంటి మాట లోక పోకడ వేరు ఈనాడు క్రైస్తవ వివాహాల్లో కానివ్వండి క్రైస్తవుల గృహప్రవేశాల్లో కానివ్వండి అన్యుల ఆచారాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి కారణం ఏమిటంటే లోకము అవలంబిస్తున్నటువంటి పద్ధతులను దేవుని బిడ్డలు కూడా అవలంబిస్తూ ఉన్నారు చాలా విచారకరం లోకము పోకడ వేరు దేవుని బిడ్డలు ఏరీతిగా ఉండాలి ప్రత్యేకించబడినటువంటి వారు ప్రత్యేకంగా జీవించాలి వారు వారు దేవుని కట్టడలను ఆజ్ఞలను గైకొంటూ వాటి ప్రకారంగా వారు నడుచుకోవాలని లేఖనము సలవిస్తూ ఉంది అయితే ఈ యొక్క బత్సభ జీవితాన్ని మనం ధ్యానం చేస్తుండగా బత్సభలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అని మనం చూస్తే బత్సభలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఆమె జ్ఞానము లేనటువంటి స్త్రీగా ఉంది అజ్ఞానిగా కనబడతాం స్త్రీలు జ్ఞానము కలిగి ఉండాలని లేఖనము సలవిస్తుంది సామెతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి వచనంలో అంటాడు భక్తుడు మాట్లాడుతూ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనేటువంటి మాట తెలియజేసి మూడు రాళ్ళు తన ఇంటిని ఓడబెరుకును జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది తన కుటుంబంలో ఉన్నటువంటి తన భర్త తన అత్తమామ తన తోడి కోడల్లో వారందరితో కూడా సఖ్యత సమాధానము ప్రేమ అనురాగాలతో కట్టబడేటువంటిదే కుటుంబం అంతేనే కానీ నాలుగు ఇటుకులు సిమెంటు కాంక్రీటుతో ఇసుకతో కట్టబడేటువంటిది కాదు గృహం అంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నటువంటిది జ్ఞానవంతురాలు చాలా నేను చదువుకున్నానండి ఈ లోకంలో నేను పిహెచ్డీ చేశాను ఇంజనీరింగ్ చేశాను డాక్టర్ని అయ్యాను ఎన్నో డిగ్రీలను చేసి ఉండొచ్చు కానీ దైవికమైనటువంటి జ్ఞానం నీకుందా నీ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం నీకుందా ఉందా ఏమీకు సౌందర్యం ఉంది తెలివితేటలు ఉన్నాయి లోక పరిస్థితులు ఈమె జీవితంలో ఉండి బత్సభ జీవితంలో కానీ ఆమెకు దైవికమైనటువంటి జ్ఞానము లేకపోవటం బట్టి తన జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది తన యొక్క జీవితంలో నష్టాన్ని చూడవలసి వచ్చింది ప్రేమైన సహోదరి సహోదరుడ ఈ మాటలు విన్నటువంటి జీవితంలో దేవుడు అంటున్నాడు మీరు పాము వలె వివేకము కలిగి ఉండండి పావురం వలె నిష్కపటులై ఉండండి అని చెప్పాడు మనందరం కూడా ఎలా ఉండాలంటే పాము వలె వివేకముగా ఉండాలి పావురం వలె నిష్కపటంగా ఉండాలి నిష్కపటంగా ఉండాలి అనేటువంటి మాట లేఖనం మనకి సెలవిస్తూ ఉంది ప్రేమ కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా జ్ఞానముగా ఉండాలి మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది భక్తుడు మాట్లాడుతూ అధ్యాయంలో ఆ మాటల్ని తెలియచేస్తా ఉన్నాడు ఐదవ వచనంలో మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి నేను దాని వానికి ధారాళముగా ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని అడగగలుగుతున్నావా ప్రభు నాకు జ్ఞానం దయచేయ నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం దయచేయి నా బిడ్డలు నా మాట వినట్లేదు వారికి ఎలా బుద్ధి చెప్పాలో వారికి ఎలా తెలియచేయాలో వారికి ఎలా బుద్ధి చెప్పాలో ఈ జ్ఞానాన్ని నాకు తెలియచే ప్రభు ఆ జ్ఞానంతో నన్ను నింపండి అని దేవుని సందులో ప్రార్థించినప్పుడు దేవుడిని బట్టి జ్ఞానముతో నింపేటువంటి వాడు మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి అన్నాడు అంత మాత్రమే కాదు యాకో భక్తుడు మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో అంటున్నాడు భక్తిని గురించి మాట్లాడుతూ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను విధవరానూ వారి ఇబ్బందులలో పరామర్శించుటయుహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకునుటయే ఇక్కడ మనం చూస్తే యహలోక మాలిన్యమును మనకు అంటకుండా కాపాడుకోవడం నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది పాపముని కంటకుండా దోషముని కంటకుండా నువ్వేం చేయబడాలి కాపాడుకోవాలి ఎవరు కాపాడాలి నిన్ను నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి నిన్ను నువ్వు ఏం చేయాలి కాపాడుకోవాలి అనేటువంటిది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియమైన సంగమ ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతున్నావా నువ్వు చూచేటువంటి దృశ్యాలు మొబైల్ పెట్టుకుని ఏవో చూస్తున్నావు చూడ చూడరా అనేటువంటి దృశ్యాలని అవి నీ హృదయానికి వెళ్ళిపోతున్నాయి ఇవి నువ్వు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నావు ఆలోచన ఈనాడు చిన్న బిడ్డల సహితము వారు ఆలోచన విధానం మారిపోవడానికి వారు మొబైల్స్ చూస్తూ వారు చూసి నేను కూడా ఇవి చేయాలి ఈ రీతిగా అనుకుంటూ ప్రేరేపించబడతా ఉన్నాడు నీ కళ్ళలో నుంచి హృదయంలోనికి ప్రవేశిస్తూ ఉంది పాపం నీ కళ్ళ ద్వారా నువ్వు చూస్తూ ఉన్నావు అది చేయాలి చేయాలనేటువంటి ఆలోచన తపన కలుగుతుంది దావిది కూడా చూచాడు తన ఏం చేయాలనుకున్నాడు ఆమెను ఆమెను అనుభవించాలనుకున్నాడు ఆలోచన కళ్ళతో చూశాడు హృదయంలో ఆలోచన చేస్తూ ఉన్నాడు నీ జీవితంలో కూడా నువ్వు చూడకూడనటువంటి పోర్నోగ్రఫీ ఎట్లాంటి వీడియోస్ చూస్తున్నావా వ్యర్థమైనటువంటి చాట్స్ చేస్తూ ఉన్నావా వాటి ద్వారా నీ జీవితం పతనమైపోతూ ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి మొబైల్ ఎంతవరకు ఉపయోగించుకోవాలి ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి దేవుని వాక్యం వినడానికి వీటి వరకే తప్ప లేదంటే ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలు చూడటానికి తప్ప నీవు అన్నిటినీ ఈ రీతిగా చూడటానికి కాదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నేను నువ్వు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీకుంది నీ మీద ఉంది అనేటువంటిది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ స్త్రీ అజ్ఞానముగా జీవించింది జ్ఞానము లేనటువంటిదిగా బత్సబ ఉంది అని తన జీవితాన్ని శోధనలోనికి నాశనంలోనికి నెట్టివేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అజ్ఞానుల వలె ఉండొద్దని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు ఏ రీతిగా ఈ మాటలు విన్నటువంటి జీవితంలో అజ్ఞానిగా ఉంటున్నావా జ్ఞానము కలిగి నడుచుకుంటున్నావా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం రెండవది ఈమెలో ఉన్నటువంటి లక్షణం ఏమిటి అని మనం చూస్తే బత్సబ శోధనలో పడిపోయింది పాపంలో పడిపోయింది ప్రియ శోధించబడింది ఎవరు శోధించబడతారు అని మనం గమనిస్తే ఎవరి జీవితాల్లో అయితే ప్రార్థన లేముంటుందో ఉంటుందో వారు శోధించబడతారు నేను దైవికమైన కుటుంబంలో ఉన్నాను నేను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాను అని అనుకుని భ్రమలో జీవిస్తూ ఉంది కానీ ప్రార్థన లేమి ఆమె కుటుంబాన్ని భక్షించింది కబళించింది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో ప్రార్థించగలుగుతున్నావా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన నీ జీవితంలో ఉందా ఏకాంత ప్రార్థన అనుభవం నీ జీవితంలో కలిగి ఉన్నావా ప్రభుత్వం ఏకాంత సమయం గడిపే అనుభవం నీ జీవితంలో ఉందా వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన సహవాస ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది ప్రార్థన మనకు ప్రాకారం లాంటిది ప్రార్థన నీకు ఒక కోటగోడ వంటిది ప్రార్థన నీకు ఒక కంచి వంటిది యోగ భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు కదా ప్రతి అరుణోదయాన్ని తన బిడలను పిలిచి మీరు ఏం చేశారు అని చెప్పి వారిని అడిగి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు వారిని పరీక్షిస్తూ ఉన్నాడు నిన్నటి దినమంతా మీరు వెళ్ళారు కదా ఏం జరిగింది అక్కడ జరిగినటువంటి విషయాలు ఏంటి అని వారు ఏం చేశారు ఆ అడిగి పరీక్షించి ఏం చేస్తున్నారో వారి బిడ్డలని చాలా సంపన్నుడే చాలా ధనవంతుడే ప్రతిరోజు ఆనందంగా పార్టీలోని వాటిలో తిరుగుతున్నటువంటి వారు వారిని పిలిచి సముదాయిస్తూ వారిని పాపంలోనికి వెళ్లకుండా దేవుని హెచ్చరికలను తెలియచేస్తూ వారి కొరకు అరుణోదయాన్ని లేచి ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో బిడలందరి కొరకు బలు అర్పించాడు బలి విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అన్నాడు ప్రార్థన ధూపాన్ని వేశాడు యోబు ప్రార్థించడాన్ని బట్టి యోబు చుట్టూ అతనికి ఉన్నటువంటి సమస్తము చుట్టూ యోబు బిడల చుట్టూ దేవుని కంచెను వేశాడు దేవుని నా స్తోత్రం కలిగిన గాక ప్రియ సహోదరి ప్రార్థన లేమి వలన నీ కుటుంబంలో శోధనలు నీ బిడ్డలు జీవితాల్లో ఇబ్బందులు నీ కుటుంబంలో ఇబ్బందులు ఇరుకులు ప్రార్థించగలుగుతున్నావా చేయగలుగుతున్నావా ప్రార్థించుట ఎంతో ఉన్నతమైనటువంటి ప్రార్థన ఒక ప్రాకారముగా నీ కుటుంబానికి నీకు క్షేమాన్ని ఇచ్చేటువంటిది దేవుని సన్నదిలో ప్రార్థించడం ద్వారా మన జీవితాలు ఎంతో ఉన్నతంగా మలచబడతాయనేటువంటి విషయాన్ని లేఖనము సెలవిస్తూ ఉంది ఈమె ప్రార్థన చేయలేకపోయింది కనుకనే ప్రార్థనా జీవితం ప్రార్థన లేమి ఏమి జీవితంలో ఉండేటని బట్టి ఆధ్యాత్మికంగా శోధనలో పడిపోయింది దావీది కూడా ప్రార్థన చేయవలసినటువంటి వాడు ధ్యానించవలసిన వాడు ధ్యానించకపోవటను బట్టి వారి జీవితంలో పాపం పడిపోయారు దేవుని వాక్యం ఉంది నా మట్టుకు నేను ప్రార్థన చేయకపోవట యహోవా దృష్టికి పాప నవ్వుదును గాక పాపినవుదును అని అన్నమాట అంటే సమయాల ప్రవక్త ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే చాలామంది అనుకుంటారు నేను పాపం చేయట్లేదండి పరిశుద్ధంగా జీవిస్తున్నాను అనుకుంటారు కానీ ప్రార్థించకపోవటం కూడా పాపం నా మట్టుకు నేను ప్రార్థన చేయకపోవుట పాపం అంటున్నాడు నువ్వు దేవుని దృష్టికి ఎలా ఉన్నావు పాపం ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా ప్రార్థన సాతానుడు ఎవరిని మృంగుదిన అని వాడు తిరుగులాడుచున్నాడు అయితే నీవు ప్రార్థన లేమితో ఉంటే నీ కుటుంబాన్ని భక్షిస్తాడు చీల్చి చెండాడుతాడు ప్రార్థన ఉన్నటువంటి ఇంటికి కంచె ఉంది ప్రార్థన ఉన్నటువంటి ఇంటికి ప్రాకారం ఉంది ప్రార్థన ఇంటికి దేవుని యొక్క భద్రత ఉంది కనుక ప్రార్థన నీ కుటుంబానికి ప్రాకారం చేయగలుగుతున్నా బట్టి ప్రార్థన అనుభవం దా ఎన్నాళ్ళైంది నువ్వు ప్రార్థించి ఈ మాటలు ఉన్నటువంటి ప్రియ సహోదరి ఈ క్షణమే ప్రభు సన్నిధిలో ప్రార్థించు దేవుడిని జీవితాన్ని ఒక నూతన విధానంలో నడిపించబోతున్నాడు ఏ శోధనలో పడిపోయావో ఏ ఇరుకులో పడిపోయావు ఏ ఇబ్బందుల్లో పడిపోయావో ప్రభుకి ఇప్పుడే ప్రభు ఇదిగో నేను ఇలాంటి స్థితిలో పడిపోయాను ఈ స్థితిలో నా జీవితము పతనమైపోయింది నా జీవితాన్ని నా చేతులారా నాశనం చేసుకున్నాను స్వామి నన్ను విడిపించండి అని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆయన విడిపించేవాడు ఆయన బలపరిచేవాడు దేవుని సన్నిధిలో బత్సబ రెండవ అనుభవం ఆమె జీవితంలో శోధనలో పడిపోయింది ప్రజల మూడవదిగా బత్సబ జీవితంలో ఉన్నటువంటి అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె పశ్చాత్తా పడింది సమయంలో రెండవ గ్రంథము పదకొండు పన్నెండు అధ్యాయులు మనం చూస్తే ఆమె అంగలార్చినట్లుగా మనం చూస్తున్నాం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది అయ్యా నా తప్పిందని నేను తెలుసుకున్నాను అయా తప్పైంది దైతో నన్ను కనీకరించు దైతో నన్ను దృష్టించు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించింది ఎప్పుడైతే ప్రార్థించడం ప్రారంభించిందో దేవుడు తన యొద్ధకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదు ఆయన ఆయన అంగీకరించేవాడు ప్రార్థనలు వినే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు నిజంగా మొరపెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్నానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఆమె మొరను విన్నాడు ఆమె అంగలార్పును విన్నాడు ఆమె కన్నీటే ప్రార్థన వినే దేవుడు ఆమెను అంగీకరించాడు దేవుని నామను స్తోత్రం కలిగిన గారు ఆమె జీవితం మొదట చాలా బాధాకరంగా ప్రారంభించబడినప్పటికీ ఆమె జీవితం ముగింపు దేవునితో హత్తుకొనబడింది బత్సవ అనేటువంటి పేరుకు వాగ్దాన పుత్రిక అనేటువంటి అర్థాన్ని మనం చూస్తున్నాం ఎప్పుడైతే అంగలార్చిందో దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవడం ప్రారంభించింది దేవుని నా మన స్తోత్రం కలిగిన గాక వాగ్దానము చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు విడివినటువంటి వాడు ఎడబాయినటువంటి వాడు వాగ్దానకర్తైనటువంటి ప్రభువు నమ్మదగిన వాడు నడిపించేవాడు ఎప్పుడైతే ప్రభు యొక్క పాదాల దగ్గర ఆమె జీవితాన్ని పెట్టిందో నా స్థితిది నా యొక్క పరిస్థితి దని దేవుని దగ్గర తన జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కనికరించబడింది కనికరించబడింది దేవుని కృపకు పాత్రురాలుగా చేయబడింది ప్రియుల దేవుని యొక్క వంశావళిలో చేర్చబడింది దేవుని నా స్తోత్రం కలిగిన గాక ఎంత ఉన్నతమైనటువంటి అనుభవం దేవుని ఎదుకు వారిని ఎంతనడూ త్రోసివేసేవాడు కాదు ఆయన సరిదలను ప్రార్థించినప్పుడు ఆయన బిడ్డగా అంగీకరించి ఆయన వంశావళిలో స్నానం ఇచ్చాడు దావిదు కూడా పశ్చాత్తాపడ్డాడు ప్రభా అని కరుణించు నీకు విరోధంగా పాపం చేస్తాను స్వామి నీకే విరోధంగా పాపం చేస్తానని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు యాభై ఒకటో కీర్తన పశ్చాత్తాపంతో రాస్తాడు దావీదు అంగీకరించబడ్డాడు బత్సవా అంగీకరించబడింది ప్ర సహోదరి సహోదరుడా ఈ మాటలు విన్నటువంటి జీవితంలో ఇంకా నీ జీవితంలో దేవుని సంధికి రాలేకుండా దూరంగా ఉన్నావా ఇప్పుడే ఇదే అనుకూల సమయం ప్రభు నిన్ను తడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధిస్తున్నాడు ఈ యొక్క సమయంలో నీ హృదయాన్ని ప్రభుకు అర్పించి నాయనా నన్ను దర్శించు అని ప్రార్థించు దేవుడు నీ ప్రార్థన వినేవాడు నీ ప్రార్థనకు జవాబిచ్చివాడు నీ ప్రార్థనకు జవాబునని గ్రహించి ఆయన కృపను నీ విస్తరింప విస్తరింపజేసి నీకున్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి విడిపించగలిగినటువంటి సమర్థుడు అట్టి ప్రభుకి మన హృదయాలు అప్పగించి చేద్దాం మూడు విషయాలు నేర్చుకున్నాం ఈ బత్సభ జీవితం నుండి బత్సభ మొదటిగా జ్ఞానం లేనిదిగా కనబడుతోంది రెండవది బత్సభ చోదనలో పడిపోయింది మూడవది బత్సభ పశ్చాత్తాప దేవుని అంగీకరించబడింది మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ మాటల ద్వారా పురుకొల్పబడి ఆధ్యాత్మికంగా ముందుకు సాగినట్లుగా పరిశుద్ధాత్మలు సహాయం చేయనిగాక పరిశుద్ధిమైన దేవ నీ గణనా మనకి స్థుతులు ఈ యొక్క సమయంలో ఏ మాటలు వినటువంటి నీ బిడ్డలందరినీ వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాం ఎవరు ఏ అవసరంతో వచ్చినారో అక్కరితో వచ్చినారని పెరిగిన దేవుడి ప్రతి వాన అక్కరిని మీరు తెచ్చండి విత్తబడిన మాటలు నీరు కట్టి చేయమని సమస్త మహిమ మీరే పొందుకునమని ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ బత్సభ నుంచి మేము నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక పాఠాలు మా జీవితాల్లో మేలుతో నింపి నడిపించమని ఏసు నామమున అడిగి విడుచున్నాము తండ్రి ఆమె